మా ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ చేయండి ఈ వీడియోలో మనం రెండవ సెమిస్టర్లో ఉన్నటువంటి కప్ప తల్లి పెళ్ళి అనే పాఠం నేర్చుకుందాం ఈ పాఠం ప్రక్రియ గేయం ఇతివృత్తం ఆచారం సంప్రదాయం రచయిత చావలి బంగారమ్మ ముందుగా వినడం ఆలోచించి మాట్లాడడం ఈ చిత్రమాధారంగా ఇక్కడున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి మొదటి ప్రశ్న చిత్రంలో ఎవరెవరు ఉన్నారు సమాధానం చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు రెండవ ప్రశ్న రైతులు కోసం ఎదురు ఎదురు చూస్తున్నారు చూస్తున్నారు సమాధానం రైతులు వర్షాల మనకి చిత్రంలో కనిపిస్తోంది కదా అక్కడంతా భూమి ఎడారిగా మారినట్టు కనబడుతోంది వాళ్ళిద్దరూ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు మూడవ ప్రశ్న వర్షాలు కురవకపోతే ఏమవుతుంది సమాధానం వర్షాలు కురవకపోతే పంటలు పండవు మొక్కలు పెరగవు తినడానికి తిండి ఉండదు త్రాగడానికి కూడా మంచినీరు ఉండదు ఉన్న చెట్లు కూడా ఎండిపోతాయి ఆక్సిజన్ నీరు లేక మరణాలు సంభవిస్తాయి భూమి ఎడారిగా మారిపోతుంది ఈ పాఠం ఉద్దేశం ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలయం వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్లిళ్లు చేసేవారు అలా చేయడం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండేవారని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం కవిపరిచయం కవయిత్రి పేరు చావలి ఈమె పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో జన్మించింది చావలి బంగారమ్మ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పైలో ముద్దుకృష్ణ వైతాళికుల ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకొచ్చాయి వీటిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నలభై రెండు కవితలతో కాంచన విపంచి పేరుతో సంకలనం చేశారు అవి భారతి ఉదయిని జ్వాల ఆంధ్రపత్రికలలో ప్రచురితమైనవి ఈమె కవితలలో సరళత స్పష్టత లయాత్మకత కనిపిస్తాయి భావ కవిత్వంలో స్మృతి కవిత్వం ఒకటి తన సోదరుడు కొంపెల్ల జనార్దన్ రావును స్మరిస్తూ స్మృతి కవిత్వం రాసింది ఈమె పంతొమ్మిది వందల డెబ్బైలో స్వర్గస్థులయ్యారు ఇప్పుడు మనం ఈ గేయాన్ని పాడదాం కప్పతల్లి కావిళ్ళ నీళ్ళొంపినాడు వరుణదేవుడు వంపినాడు ఓచెలి వాడలన్నీ నింపినాడు కప్పతల్లి పెళ్లి నేడు చూడరే కావిళ్ల నీళ్ళొంపినాడు వరుణదేవుడు ఓ ఓచెలి వాడలన్నీ నింపినాడు గగన నుంచి నేడు వివెనలు చెట్ల జే వేయించినాడు నేడు రథమెక్కి పయన మైపోవుచున్నాడు నుంచి నేడు వివెనలు చెట్ల జే వేయించినాడు నేడు రథమెక్కి పయనమైపోవుచున్నాడు భత్యాలు లేకనేవాడు పెళ్ళికి బాజాలు వేయించినాడు బండరాళ్ళపైనివాడు చక్రములు బడబడా దొర్లించినాడు భత్యాలు లేకనేవాడు పెళ్ళికి బాజాలు వేయించినాడు బండరాళ్ళపైనివాడు చక్రములు బడబడా దొర్లించినాడు వెలితి లేదే పెళ్లికి బహుబాగుగా చేసినారే కళ్ళు చెదిరే మెరుపులమ్మా చూడగా ఒళ్ళు పరవసమౌను సుమ్మా బాణసంచా వెలితి లేదే పెళ్ళికి బహుబాగుగా చేసినారే కళ్ళు చెదిరే మెరుపులమ్మా చూడగా ఒళ్ళు పరవశమౌను సుమ్మా కప్పమ్మ పెళ్లియంచు మేళములు గొప్పగా తెప్పించినారే చెప్ప సఖ్యము కాదు వేరే బోదురు కప్పల మేళములు రారే కప్పమ్మ పెళ్లి కోయంచు మేళములు గొప్పగా తెప్పించినారే చెప్ప సఖ్యము కాదు వేరే బోదురు కప్పల మేళములు రారే కప్పమ్మ గడప తొక్కినది శుభమన్న సూచనలు చూరు చెప్పినది కప్పలగిరే వానలమ్మ పొలములో కనకాల పండుతాయమ్మ కప్పమ్మ గడప తొక్కినది శుభమన్న సూచనలు చూరు చెప్పినది కప్పలగిరే వానలమ్మ పొలములో కనకాలే పండుతాయమ్మ కప్పలగిరే వానలమ్మ పొలములో కనకాలే పండుతాయమ్మ కప్పతల్లి పెళ్లి నేడు చూడారే కావిళ్ళ నీళ్ళంపినాడు వరుణదేవుడు పంపినాడు ఓచలి వాడలన్నీ నింపినాడు దీనికి అర్థం తెలుసుకుందాం కావిడి అంటే ఒక వెడల్పైన వెదురుబద్దకు వెదురు బద్దకు రెండు చివర్ల ఉట్టెలు కట్టి వాటిలో బిందెలు పెట్టి నీళ్లు తీసుకొస్తారు అలా నీళ్లు తెచ్చేటువంటి ఈ వెదురు బద్దనే కావిడి అంటారు కావిడి బద్దను భుజంపై పెట్టుకొని నీరు తెస్తూ ఉంటారు ఇక్కడ కప్పతల్లి పెళ్లి జరుగుతోందిట ఈరోజు కప్పతల్లి పెళ్లి చూడడానికి రండి వరుణదేవుడు ఏం చేస్తున్నట కావిళ్లతో నీళ్లు పంపినాడు ఆ కావిళ్లతో వరుణదేవుడు కప్పతల్లి పెళ్లి కోసం నీళ్లన్ని పంపించాట అలా పంపించిన నీళ్ల వల్ల ఏమైందిట వాడలన్నీ నింపినాడు ఆ నీళ్లతో మొత్తం వాడలు అంటే వీధులు వీధులన్నీ నీటితో అన్నమాట నీటితో నిండిపోయి ఉన్నాయట గగనతలము నుంచి నేడు వీవెనలు చెట్లచే వేయించినాడు స్వర్గాదినాథుడు నేడు రథమెక్కి పైరమైపోవుచున్నాడు గగనతలము అంటే ఆకాశం తలము అంటే అర్థం స్థలము ఆకాశం నుండి వీ వెన అంటే విసనకర్ర అని అర్థం ఆకాశం నుండి గాలులు వీస్తున్నాయట అవి ఎలా వీస్తున్నాయి చెట్ల చేత పెళ్లివారికి విసనకర్రలతో విసురుతున్నట్లుగా ఉన్నాయట ఆ విసనకర్రలు ఏమిటంటే చెట్లనమాట ఆ చెట్లే విసనకర్రలుగా మారి అటు ఇటు ఊగుతూ పెద్దగా గాలి వీస్తున్నాయన్నమాట ఆ గాలి పెళ్లివారి కోసం వీస్తున్నట్టుగా ఉందిట స్వర్గాదినాథుడైనటువంటి ఇంద్రుడు రథమెక్కి పైనమైపోచున్నాడు దేవేంద్రుడు రథమెక్కి పెళ్లికి వెళుతున్నట్టుగా ఉందిట భత్యాలు లేకనేవాడు పెళ్లికి బాజాలు వేయించినాడు బండరాళ్లపైని వాడు చక్రములు బడబడా దొరించినాడు భత్యాలు అంటే ఏంటంటే ఖర్చుల కోసం ఇచ్చే డబ్బు బాజా అంటే డోలు ఇలాంటివన్నమాట ఇలా మనం పెళ్ళికి బాజాలు అవి పెట్టాలంటే వాళ్ళకి ముందుగా కొంత డబ్బు ఇవ్వాలి దాన్నే భత్యము అంటారు ఖర్చుల కోసం ఇచ్చేటువంటి డబ్బు అలాంటి భత్యాలు ఏమీ లేకనేవాడు భత్యాలు ఏమి ఇవ్వక్కర్లేకుండానే ఏం చేసేట బండరాళ్లపై అతని రథచక్రాలు దొర్లుతున్నట్టుగా చేసేట బండరాళ్లపై రథంతో ఆయన బయలుదేరడం వల్ల లేవైందిట ఆ చప్పుడు పెళ్లి బాజల్లాగా ఉందిట బాణసంచా వెలితి లేదే పెళ్ళికి బహుబాగుగా చేసినారే కళ్ళు చెదిరే మెరుపులమ్మా చూడగా ఒళ్ళు పరవశమవును సుమ్మా బాణసంచా వెలితి కూడా లేకుండా చేసారట ఏ విధంగా ఆకాశంలో వచ్చే మెరుపులు పెళ్లికి బాణసంచాలా ఉన్నాయట అవన్నీ చూస్తుంటే ఎంతో పరవశం కలుగుతోంది సుమ్మా చాలా ఆనందంగా ఉంది కప్పమ్మ పెళ్లికో ఎంచు మేళములు గొప్పగా తెప్పించినారే చెప్పసక్యము కాదు వేరే బోదురు కప్పల మేళములు రారే ఇదంతా దేనికోసం కప్పమ్మ పెళ్లి కోసం ఇప్పుడు ఆ కప్పమ్మ పెళ్లికి మేళాలు కూడా చాలా ఘనంగా ఉన్నాయట అది ఎలా ఉన్నాయట ఆ మేళాలు చెప్పసఖ్యం కానంతగా బాగున్నాయట అంటే అంత గొప్ప మేళాల్ని పెట్టారట కప్పమ్మ పెళ్లికి ఆ మేళాలు ఏమిట బోదురు కప్పల అరుపులు ఆ కప్పలన్నీ చేరి ఏం చేస్తున్నాయి బెక బక అని గట్టి గట్టిగా అరుస్తున్నాయి వాటిని మనం బావురు కప్పలు అని కూడా అంటాం కదా అదనమాట ఆ బోదురు కప్పల యొక్క అరుపులు మేళాల్లాగా చాలా ఘనంగా ఉన్నాయట కప్పమ్మ గడప తొక్కినది శుభమన్న సూచనలు చూరు చెప్పినది పొలములో కనకాలే పండుతాయమ్మా ఏం చేసిందిట ఆ కప్పమ్మ గెంతుతూ గడప తొక్కిందిట చూరు నుండి కారుతున్న వర్షపు నీరు శుభం అని పలికినట్టు ఉందిట కప్పలెగిరి గెంతేటంత వాన వస్తుంది కప్పలెగిరే వానలమ్మా కప్పలెగిరి చాలా సంతోషంతో గంతులేసే విధంగా వాన వస్తోంది పొలములో కనకాలే పండుతాయమ్మా ఇంకా ఈ వర్షానికి పొలంలో కనకం అంటే ఏమిటి బంగారం బంగారం లాంటి పంట పండుతుందిట మనం ఇప్పుడు ఈ పాఠం సారాంశం తెలుసుకుందాం నేడు కప్పలకు పెళ్లి జరుగుతోంది పూర్వం కప్పలకు పెళ్లి చేస్తే వర్షం పడుతుంది అని పెద్దల మాట వరుణదేవుడు కడవలతో నీళ్లను ఉంపినట్లుగా ఉంది ఊరు వాడలు వర్షపు నీటితో నిండిపోయాయి స్వర్గాధిపతి ఇంద్రుడు రథమెక్కి ముందుకు సాగిపోతున్నాడు ఆ రథం యొక్క వేగానికి రథచక్రాల నుండి పుట్టిన గాలి చెట్లను అటూ ఇటూ కదుపుతోంది పెళ్లికి వచ్చిన బంధువులకు విసన కర్రలతో విసురుట పూర్వకాలపు ఆచారం ఆ పనిని ఇంద్రుడు చెట్లతో చేయిస్తున్నట్లుంది ఇంద్రుని రథచక్రాలు బండరాళ్లపై నుండి వేగంగా ముందుకు వెళుతున్నాయి వాటి నుండి పుట్టే శబ్దం పెళ్లికి మంగళ వాయిద్యాలు అంటే మేఘ గర్జనలు ఉరుములు అవి మంగళవాయిద్యాలు వాయించినట్లుగా ఉంది ఈ మంగళవాద్యాలకు ఇంద్రుడు ఎలాంటి ధనం తీసుకోలేదు ఇంద్రుని రథచక్రాల వేగానికి ఒత్తిడికి మెరుపులు పుట్టాయి అవి చూడడానికి పెళ్లి సందర్భంలో కాల్చే బాణసంచావలే ఉన్నాయి మనసును పరవసింపజేస్తున్నాయి మేఘాలు వర్షించాయి అప్పటిదాకా ఎక్కడో ఉన్న బోదురు కప్పలు బెకబెక శబ్దాలు చేస్తున్నాయి ఆ శబ్దాలు కప్పల పెళ్లికి వాయించే మంగళవాద్యాల ధ్వనివలే ఉన్నాయి కప్పతల్లి మా ఇంటి ముంగిటకు వచ్చింది ఇంటి చూరు నుండి వాన బొట్లు బొట్లుగా పడుతుంది కురిసిన వర్షపు నీటిలో కప్పలు ఆనందంగా ఎగురుతూ నాట్యం చేస్తున్నాయి ఇక పొలంలో బంగారం పండుతుందన్న నమ్మకం కలిగింది ఇది ఈ పాఠం సారాంశం